హలో నమస్తే సార్, వెల్కమ్ యూ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కాకపోతే ఇది కొంచెం అందరికీ ఉండే సమస్య కదా. ఏమిటంటే తెల్ల వెంట్రుకలండి, తెల్ల జుట్టు. తెల్ల జుట్టు అనేది 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా తెగ వేధించే సమస్య, పెద్ద సమస్య అయిపోయింది. కానీ మనం మార్కెట్లో దొరికే అనేక రకాల బ్రాండెడ్, ఎంతో కాస్ట్లీగా ఉండే బ్రాండెడ్ డైల్ని తీసుకొచ్చి మనం వేసుకుంటాం. కానీ దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది, అది ఎంతవరకు ఉంటుంది అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి అని ఆశిస్తాం అందరం కూడా, అవునా కాదా? సో అలా ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి అని చెప్పి అనేక రకాల బ్రాండెడ్ అయినా కాస్ట్లీ అయినా సరే దానికి టైం పడుతుంది అన్నా, లేదు 10 మినిట్స్లోనే మీ జుట్టు నల్లగా అయిపోతుంది అన్నా కూడా అందరం అటువంటి వాటికే వెళ్ళిపోతాం. కానీ మన ఆయుర్వేదంలోనే మనకింట్లో దొరికే కొన్ని రకాల అంటే చాలా కదండి, రెండే రెండు వస్తువులతోటి మనం ఎంతో చక్కగా న్యాచురల్ డై అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. డై అంటే ఇదేం కలర్ కాదు. సో ఈ లిక్విడ్ అనేది ఏమిటి, నేను ఎలా తయారు చేశాను, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, అప్పటికప్పుడే చేసుకోవాలా లేకపోతే మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చా, ఇవన్నీ చెప్తూ మీకు ఈ వీడియో అనేది నేను షేర్ చేయడం జరిగిందండి. ఇది ఒక బెస్ట్ వే ఆఫ్ కలరింగ్ అవర్ హెయిర్ అనే నేను చెప్తాను. సో అందరూ కూడా ఏదో మార్కెట్లో దొరికేవన్నీ తెచ్చి తలకు రాసుకొని మన జుట్టు ఊడగొట్టుకునే కన్నా కూడా డెఫినెట్గా మీలో చాలామంది డై వేసుకునే వాళ్ళు, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. డై స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ జుట్టుని కోల్పోయారా లేదా, వైట్ హెయిర్ తగ్గడం కన్నా ఎక్కువైందా లేదా, ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకి లేట్ అయినా సరే, కొద్దిగా లేట్ అయినా మంచి న్యాచురల్ది వాడుకుంటే మనకి జుట్టుకి హానికరం కాకుండా ఉండేవి వాడుకోవాలి. సో అలాంటిదే ఈ లిక్విడ్ అనే నేను చెప్తానండి. మన పెరట్లో ఉండే వాటితోటి మనం ఎంతో ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ బెస్ట్ ది బెస్ట్ అనే నేను చెప్తాను. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. లాక్డౌన్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు, డెఫినెట్గా ట్రై చేస్తే మీకు రిజల్ట్స్ అనేది కొద్దిగా లేట్ అయినా కంపల్సరీ ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికి కావాల్సింది ఫస్ట్ అలోవెరా అండి, కలబంద అంటాం మనం తెలుగులో దీన్ని. కలబంద కూడా చాలా మటుకు చాలా మంది కోసిన వెంటనే కడుపులోకి తీసుకోవడానికి కూడా వాడేస్తుంటారండి తెలియక. కానీ ఈ కలబంద ఎప్పుడు కూడా మనం ఇలా కట్ చేసిన తర్వాత మనం వాడుకోవడానికి ముందు ఐదర్ ఇట్ ఈజ్ ఫర్ మనం లోపలికి తీసుకు ఇంటేక్ అయినా సరే, లేకపోతే బయట మనం వాడుకున్న ఫేషియల్కి కానీ లేకపోతే జుట్టుకి కానీ దేనికి వాడుకున్నా కూడా ఎప్పుడు కూడా దీని నుంచి వచ్చే ఈ యెల్లో కలర్ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ మొత్తం కూడా పోవాలండి. పోకుండానే వాడేస్తే మనకి హానికరం, ప్రయోజనాల కన్నా హానే ఎక్కువ అవుతుంది. సో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయటికి పోయిన తర్వాతే మనం దీన్ని వాడుకోవాలి. సో ఈ లిక్విడ్ అనేది అలాగే మనం తీసుకునే అలోవెరా కూడా ముదురుది తీసుకుంటే చాలా మంచిదండి. నాకు ఈ మొక్క దగ్గర నేను 15 ఇయర్స్ అయింది వేసి, పక్కనే చిన్న చిన్న పిల్లకలు వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ వేరే పార్ట్స్లో పెట్టుకుంటూ ఉంటారు, ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నా వచ్చేస్తుందండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఉపయోగించింది అలోవెరా కలబంద అనమాట. నెక్స్ట్ వచ్చేసి జామకాయ ఆకులండి. జామ చెట్టు ఏదో ఇది టెర్రస్ గార్డెన్లో వేసుకున్నాము, కాయలు కాస్తుందా అంటే కాయలు కాయడానికి తర్వాత సంగతి, ముందు మనకి అనేక రకాలైన వైరల్ ఫీవర్స్కి కానీ లేకపోతే ఫ్లూ ఫీవర్స్కి కానీ అలాగే జలుబు చేసినా కానీ ఈ కషాయం తాగడం వల్ల, ఈ ఆకులు కషాయం తాగడం వల్ల చాలా రిలీఫ్ అనేది ఉంటుందండి. నా వీడియోస్లో ఫ్లూ జ్వరానికి ఉన్న ఒక కషాయం కూడా తయారు చేసి నేను వీడియో పెట్టాను, డెఫినెట్గా చూడండి, వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి. సో డెఫినెట్గా ఇప్పటిదాకా ఎవరైతే న్యాచురల్గా ట్రై చేయలేదో కలర్ అనేది హెయిర్కి, ఇది ట్రై చేయండి. ఇక్కడ నేను అలోవెరా పైన అంత లిక్విడ్ కారినా కూడా, మీరు చెట్టు దగ్గర కోసినప్పుడు ఎలా కారిందో చూసారు కదా ఎంత కారిందో, అయినా సరే మనం కొంచెంసేపు దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. మీరు ఈ లిక్విడ్ తయారు చేసుకుంటాం అనగా మార్నింగ్ లెంగానే కట్ చేసేస్తే మీరు కుకింగ్ చేసుకున్న ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మీకు ఈ లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కొంతవరకు వచ్చి ఇంకా అయిపోయిన తర్వాత ఆగిపోతుందండి. అప్పుడు మనం దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఫేషియల్కి వేసుకున్నా సరే, ఫేస్కి వాడినా, జుట్టుకు వాడినా, లేకపోతే కడుపులోకి వాడినా కూడా ఎప్పుడు కూడా ఈ మాట మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ యెల్లోష్ ఏదైతే ఉందో లిక్విడ్ ఇదంతా పోవాలి, పోయిన తర్వాతే మనం వాడుకోవాలండి. ఇప్పుడు నేను దీన్ని బాగా వాష్ చేసేస్తాను ట్యాప్ కింద పెట్టి, రన్నింగ్ ట్యాప్ కింద వాష్. సో ఇది కడుక్కున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను స్లైసెస్ కింద కట్ చేస్తున్నానండి. ఇది పోర్షన్స్ ఎలా తీసుకోవాలి క్వాంటిటీ అంటే కనుక,
ఒక కప్పు అలోవెరాకి దగ్గర దగ్గర మనం ముదురుగా ఉన్న పెద్ద ఆకులైతే జామకాయ ఆకుల్ని 10 to 12 తీసుకోవాలి. 10 నుంచి 12 ఆకులు వరకు జామకాయ ఆకులు తీసుకోవాలండి, జామ చెట్టు ఆకులు. ఇక్కడ నేను ఒక కప్పు స్లైసెస్ చేసేసి ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది బెస్ట్ వే అండి నాకు తెలిసి. ఏదో కలర్స్ దొరుకుతున్నాయి తెచ్చి రాసేసుకుని జుట్టు ఊడగొట్టుకున్న కన్నా ఇది బెస్ట్ వే. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను జామకాయ ఆకులు కూడా శుభ్రంగా కడిగేశానండి. ఇవి ఈజీగా అవైలబుల్లోనే ఉంటాయి అందరికీ కూడా. మీకు అలా జామ చెట్టు లేకపోయినా ఎక్కడన్నా జామకాయలు అమ్మే వాళ్ళ దగ్గర బండి మీద ఆకులు ఉంటాయండి, అవైనా మనం అడిగి తీసుకుని వాడుకోవచ్చు. ఇలాగా మీరు దీన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు అలోవెరా ముక్కలు తీసుకుంటే 10 నుంచి 12 దాకా ఆకులు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఈ అలోవెరా పీసెస్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. అలాగే ఇందులోనే ఒక 10 నుంచి 12 వరకు ఉన్న జామకాయ చెట్టు ఆకులు కూడా వేసేసానండి. ఈ కప్పు అలోవెరాకి మనం 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ కూడా పోసేసాను. సో దీన్ని మనం బాగా బాయిల్ చేయాలండి. ఎంతవరకు బాయిల్ చేయాలి అని అంటే మనం తీసుకున్న పోర్షన్కి ఎప్పుడు కూడా 1:2 వాటర్ తీసుకోవాలి. అలోవెరా పీసెస్ 1 కప్ అయితే 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. అలోవెరా పీసెస్ 2 కప్స్ అయితే 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ చూసారా బాగా మరిగినాయి జామకాయ ఆకులు, కలర్ కూడా మారినాయి. అలాగే అలోవెరా కూడా కలర్ మారింది. బాగా ఇలా మరగబెట్టుకోవాలండి. ఎంతవరకు మరగబెట్టుకోవాలంటే హాఫ్ ఆఫ్ ద వాటర్ మరిగిపోవాలి మనకి. మనం 1 కప్పు వాటర్ 2 కప్పులు వాటర్ పోసాం కదా ఇక్కడ, అది 1 కప్పు వాటర్ అయ్యేదాకా కూడా మనం మరగబెట్టుకోవాలి. చూసారు ఇక్కడ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది వాటర్ది. అట్ ద సేమ్ టైం దీనిలో ఏవైతే ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి మొత్తం ఉందో, ఈ జామ చెట్టు ఆకులలో ఉండే వైటమిన్సే కానీ అలోవెరాలో ఉండేవే పోషక పదార్థాలే కానీ ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటాయండి అంతా కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని బాగా కలిపేసి ఒకసారి ఇక్కడ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను. సో హాఫ్ వాటర్ తగ్గిపోవాలన్నమాట. మనం వేసిన దానికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కదపకుండా అలాగే చల్లారనివ్వండి. 10 నిమిషాలు అయిన తర్వాత మనం దీన్ని వడకట్టుకోవాలి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే కనుక వీక్లీ థ్రైస్ మనం రాసుకోవాలండి. ఒక వారానికి 3 సార్లు రాసుకోవాలి. మీరు తలంతా రాసుకున్నా కూడా నష్టమేమీ లేదండి, హెయిర్ గ్రోత్ కూడా మంచి పనిచేస్తుంది ఇది. సో ఇలా వడపోసేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చూసారు కదా ఇంత అయ్యింది, చూసారు 1 కప్పు కూడా కాదు ఇంకా తగ్గింది. సో ఎంత తక్కువ లిక్విడ్ అయితే అంత మంచిదన్నమాట. మీరు వాడుకునే క్వాంటిటీ మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అనేది పెంచుకోండి. సో కలర్ అయితే ఇలా ఉంటుందండి. ఇది ఎలా న్యాచురల్ డై అవుతుంది అబ్బా అని మీకు డౌట్ రావచ్చు. మనం రెగ్యులర్గా వాడితే కనుక డెఫినెట్గానండి, లేట్ అయినా కానీ కొద్దిగా లేట్ అవుతుంది. మన న్యాచురల్ షాప్లో అమ్మే తెచ్చి వేసుకుంటే వెంటనే రిజల్ట్స్ కనబడుతుంది, కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మన ఆరోగ్యం బాగుండాలి, మనం వాడే వస్తువుల వల్ల మనకు హాని కలగకుండా ఉండాలి, అది మాత్రం అందరూ మర్చిపోతున్నారు. సో డెఫినెట్గా దీన్ని అంటూ ట్రై చేయండి. ఇది ఒక మంచి బెస్ట్ వేనే నేను చెప్పగలను. దీన్ని వచ్చేసి వారానికి 3 సార్లు రాసుకోవాలి. 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేయాలండి. మీరు షాంపూ అవేమీ వాడకూడదు ఇది అప్లై చేసినప్పుడు. ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేసుకోవాలి. అలాగే దీన్ని వచ్చేసి మనం ఒకేసారి తయారు చేసి పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1 వీక్ వాడే లిక్విడ్ని 1 వీక్లో ఒకసారి తయారు చేసుకుంటే సరిపోతుందండి. మీ క్వాంటిటీని బట్టి, మీరు రిక్వైర్మెంట్ని బట్టి, మీ హెయిర్ని బట్టి మీరు ఈ లిక్విడ్ అనేది క్వాంటిటీస్ తీసుకోవచ్చు. అలోవెరా 1 ఇలా ఉన్న జుట్టు మెల్లిగా అండి, ఇట్లా ఉన్నది క్రమేపా మనకి మారుతూ వస్తుందండి. సో ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, ప్రిజర్వ్ చేసుకోవడం ఈజీ, అలాగే అప్లై చేసుకోవడం అంతకన్నా ఈజీ అండి. సో కలర్ వేసుకుంటే 1/2 అవర్ రాగాలి, లేదు 10 మినిట్స్ అయినా కూడా మన జుట్టు ఊడిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ విత్ 1 మోర్ గుడ్ వీడియో. అంటిల్ దట్, ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. సర్వోజన సుఖినో భవంతు.